హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. సాధారణంగా స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనే సందేహం వస్తుంది. అటువంటప్పుడు రెండు మార్గాల ద్వారా ఏది మంచి కంపెనీ, ఏ కంపెనీలో షేర్లు కొనవచ్చు అనే దాన్ని నిర్ణయిస్తారు. అవేంటంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. మనం ఇంతకుముందు వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే సింపుల్గా ఒక కంపెనీకి సంబంధించిన ఆస్తులు, అప్పులు, బ్యాలెన్స్ షీట్స్, లాభ నష్టాలు, యాన్యువల్ ఇన్కమ్, గ్రోత్, పర్ఫార్మెన్స్, సేల్స్, అలాగే కంపెనీ ఇచ్చే డివిడెండ్స్ను వీటన్నిటిని ఆధారంగా చేసుకుని చేసే అనాలిసిస్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. దీని గురించి మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే ఇంతకుముందు తెలుగుబడి ఛానల్లో అప్లోడ్ చేసిన ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించిన వీడియోని చూడండి. సరే, ఇప్పుడు ఈ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి నేర్చుకుందాం. ముందుగా టెక్నికల్ అనాలిసిస్ అంటే ఒక స్టాక్ యొక్క గత చరిత్ర, గత ప్రైస్ మూమెంట్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో దాని ధరను ఊహించే ప్రయత్నం చేయడం. చాలామంది ఇన్వెస్టర్స్ ఏ ప్రైస్లో స్టాక్ను కొనాలి, ఏ ప్రైస్లో అమ్మాలి అనేది తెలుసుకోవడానికి ఈ టెక్నికల్ అనాలిసిస్ని ఉపయోగిస్తారు. సో రేపు కూడా మీరు ఈ టెక్నికల్ అనాలిసిస్ని ఆధారంగా చేసుకుని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం వీడియోని చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ గురించి కనుక సరిగ్గా అర్థమైతే స్టాక్ మార్కెట్ గురించి మీకు 50% నాలెడ్జ్ వచ్చేసినట్టే. సరే, ఈ టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి ఏంటంటే ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టెక్నికల్ ఇండికేటర్స్, ప్రైస్ ప్యాటర్న్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ట్రెండ్ అంటే షేర్ ప్రైస్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది తెలియజేసేదాన్ని ట్రెండ్ అంటారు. ఈ ట్రెండ్ మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, స్లైడ్ వేస్ లేదా హారిజెంటల్ ట్రెండ్. అప్ ట్రెండ్ దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే సిరీస్ ఆఫ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. అంటే మీరు ఈ చార్ట్ని కనుక గమనించినట్టయితే ఈ హయ్యర్ పొజిషన్స్ అన్నీ ఒక సిరీస్లో హైకి వెళ్తున్నాయి. చూసారా, దీన్నే సిరీస్ ఆఫ్ హయ్యర్ హైస్ అంటారు. అలాగే ఇక్కడ లో ప్రైస్ని చూసినట్టయితే ఒకదాన్ని మించి ఒకటి హయ్యర్ పొజిషన్లో ఉన్నాయి. చూసారా, దీన్ని సిరీస్ ఆఫ్ హయ్యర్ లోస్ అంటారు. ఇలా ఒక చార్ట్లో సిరీస్ ఆఫ్ హయ్యర్ హైస్ కానీ హయ్యర్ లోస్ కానీ ఉంటే దాన్ని అప్ ట్రెండ్ అని అంటారు. ఈ అప్ ట్రెండ్ భవిష్యత్తులో షేర్ ప్రైస్ అనేది పెరగవచ్చు అనేదాన్ని సూచిస్తుంది. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇన్ఫోసిస్కి సంబంధించిన చార్ట్ను ఇవ్వబడింది. మీరు ఇక్కడ చూడొచ్చు సిరీస్ ఆఫ్ హయ్యర్ హైస్ని, సిరీస్ ఆఫ్ హయ్యర్ లోస్ని. సో షేర్ ప్రైస్ అనేది ఎలా పెరిగిందో మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ డౌన్ ట్రెండ్ అంటే సిరీస్ ఆఫ్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్. మనం ఈ చార్ట్ని కనుక చూసినట్టయితే హై ప్రైస్లన్నీ ఒకదాన్ని మించి మరొకటి లోవర్ పొజిషన్లో మూవ్ అవుతున్నాయి. అలాగే లోవర్ ప్రైస్లు కూడా ఒకదాన్ని మించి మరొకటి కిందకు పడిపోతున్నాయి. దీన్నే డౌన్ ట్రెండ్ అంటారు. ఈ డౌన్ ట్రెండ్ అనేది షేర్ పతనాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ వేస్ లేదా హారిజాంటల్ ట్రెండ్స్ అంటే దీనిలో హయ్యర్ ప్రైసెస్ కానీ లోవర్ ప్రైసెస్ కానీ ఒకే లెవెల్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా ఉంటే దీనిని హారిజాంటల్ ట్రెండ్ అంటారు. ఈ విధంగా మూవ్ అవుతున్న షేర్లలో పెద్దగా లాభాలు అనేవి రాకపోవచ్చు. ఓకే, ఈ విధంగా అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, హారిజాంటల్ ట్రెండ్లను గమనించడం ద్వారా భవిష్యత్తులో షేర్ ప్రైస్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు ఈ చార్ట్ కనుక చూసినట్టయితే ఈ షేర్ ప్రైస్ 51 రూపాయల వరకు పడేసింది. అలాగే మళ్ళీ 51 రూపాయల వరకు పడి మళ్ళీ లేచింది. ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. అంటే ఈ షేర్ ధరకు 51 రూపాయల దగ్గర మంచి సపోర్ట్ ఉందన్నమాట. ఈ షేర్కు 51 రూపాయల దగ్గర మంచి సపోర్ట్ ఉండడం వల్ల ఆ షేర్ ధర 51 రూపాయలు దాటి కిందకి అంత త్వరగా దిగదు. కానీ ఒకవేళ కనుక ఈ సపోర్ట్ లెవెల్ని దాటి కిందకి వచ్చిందంటే ఇక్కడ వెంటనే షేర్ని అమ్మేయాలి. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ని కనుక దాటిందంటే ఆ షేరు ఎంతవరకు కిందకు పడిపోతుందో చెప్పడం కష్టం. నెక్స్ట్ రెసిస్టెన్స్. ఈ చార్ట్ను ఒకసారి చూడండి. ఇక్కడ షేర్ ప్రైస్ 75 రూపాయల వరకు వెళ్తుంది, కానీ మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అలాగే మరలా 75 టచ్ అవుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే ఈ షేర్ ప్రైస్కి 75 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉందని అర్థం. ఒకవేళ కనుక ఈ షేర్ ప్రైస్ 75 రూపాయలుగా ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే, అంటే 75 రూపాయలు దాటిందంటే, ఇప్పటి నుండి ఈ షేర్ ప్రైస్ అప్ ట్రెండ్లో మూవ్ అవ్వచ్చు అని అర్థం. సో ఎప్పుడైనా ఒక షేర్ ప్రైస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే అక్కడ ఆ షేర్ని కొనుక్కోవడం మంచిది. సో
మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మనం ఎప్పుడు షేర్ని కొనాలి లేదా ఎప్పుడు అమ్మాలి అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఒక షేర్ ప్రైస్ అనేది సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వస్తే అక్కడ షేర్ని అమ్మేసుకోవడం మంచిది, అలాగే రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి షేర్ ధర పెరిగితే అక్కడ షేర్ని కొనుక్కోవడం మంచిది. నెక్స్ట్ టెక్నికల్ ఇండికేటర్స్. టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి ఈ టెక్నికల్ అనాలిసిస్లో ఒక ముఖ్యమైన భాగం. ఈ ఇండికేటర్స్ మార్కెట్ ట్రెండ్స్ని ముందే ఊహించడానికి ఉపయోగపడే ఒక రకమైన చార్ట్ ప్యాటర్న్స్. డే ట్రేడర్స్ అంటే ఈరోజు షేర్లు కొని ఈరోజే అమ్మేసుకునే వారిని డే ట్రేడర్స్ అంటారు, అదే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేవారిని ఇన్వెస్టర్స్ అని అంటారు. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండే ఈ డే ట్రేడర్స్కి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీరు ఎప్పటికప్పుడు మార్కెట్ని గమనిస్తూ ఏ రోజుకు ఆ రోజు లాభాలు గడించాలని చూస్తూ ఉంటారు. సో వీళ్ళకు ఈ ఇండికేటర్స్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. మరి ఇన్వెస్టర్స్కి ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఎక్కడ ఉపయోగపడతాయంటే ఏ ప్రైస్ దగ్గర షేర్ని కొనొచ్చు, ఏ ప్రైస్ దగ్గర షేర్ని అమ్మేయచ్చు అనేది తెలుసుకోవడానికి ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఇన్వెస్టర్స్కి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి ఒకటి కాదు రెండు రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజెస్, బాలింజర్ బాండ్స్, స్టొకాస్టిక్స్, పారాబోలిక్ సార్, పివోట్ పాయింట్స్, వాల్యూమ్ బై ప్రైస్, జిగ్జాగ్, బ్యాండ్ విడ్త్, ఎంఏసీడీ హిస్టోగ్రామ్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ, స్లోప్, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇండికేటర్స్లో భాగమే. వీటన్నిటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. వీటన్నిటిలో మూవింగ్ యావరేజెస్ అనేదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో మూవింగ్ యావరేజ్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఈ మూవింగ్ యావరేజ్లో 50-డే మూవింగ్ యావరేజ్ అనేదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే 50-డే మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే గత 50 రోజుల నాటి షేర్ క్లోజింగ్ ప్రైస్లను యావరేజ్ చేస్తే వచ్చేదానిని 50-డే మూవింగ్ యావరేజ్ అని అంటారు. అయితే ఈ 50-డే మూవింగ్ యావరేజ్ అనేది దాదాపు అన్ని వెబ్సైట్లు అంటే మనీ కంట్రోల్, ఎన్ఎస్సీ ఇండియా, బీఎస్సీ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ వంటి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. సరే ఈ 50-డే మూవింగ్ యావరేజ్ అనేదానికి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒక స్టాక్ ప్రైస్ అనేది 50-డే మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటే టెక్నికల్గా ఆ స్టాక్ బాగుందని అర్థం. సో మనం ఆ స్టాక్ను హోల్డ్ చేయవచ్చు. అదే 50-డే మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువగా ఉంటే టెక్నికల్గా అంత బాగోలేదని అర్థం. సో మనం ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అంతేకాకుండా ఈ 50-డే మూవింగ్ యావరేజ్ అనేది ఏ ప్రైస్ దగ్గర మనం ఎంటర్ అవ్వచ్చు, అది ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు అనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ బ్లూ కలర్ లైన్ ఒక కంపెనీ షేర్కి సంబంధించిన మూవింగ్ యావరేజ్ లైన్. ఈ గ్రీన్ కలర్ లైన్ ఒక కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఎప్పుడైతే ఒక షేర్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసిందో అక్కడ నుండి ఆ షేర్ ప్రైస్ మరింత పెరిగింది. అంటే షేర్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాయింట్ దగ్గర మనం షేర్లను కొనుక్కోవాలి. అలాగే ఎప్పుడైతే ఒక షేర్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి కిందకి దిగిందో అక్కడ నుండి మరింత పడిపోయింది. అంటే ఎప్పుడైతే షేర్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువకు దిగిందో అక్కడ షేర్లను అమ్మేసుకోవాలి. ఈ విధంగా మూవింగ్ యావరేజ్ లైన్లు ఉపయోగించుకుని ఒక స్టాక్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేదాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ ప్యాటర్న్స్. సేమ్ ప్రైస్ ప్యాటర్న్స్ కూడా ఒక స్టాక్ ఫ్యూచర్లో ఎలా మూవ్ అవ్వచ్చో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అలాగే ఏ ప్రైస్లో ఒక షేర్ని కొనవచ్చు, ఏ ప్రైస్లో అమ్మవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రైస్ ప్యాటర్న్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి ట్రయాంగిల్స్, ఫ్లాగ్స్, హెడ్ అండ్ షోల్డర్స్, ట్రిపుల్ టాప్స్. దీనిలో ఒక దాని గురించి తెలుసుకుందాం. దీనిని అసెండింగ్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్టాక్ రెసిస్టెన్స్ని తాకి తిరిగి కిందకు దిగుతుంది, అలాగే మరలా రెసిస్టెన్స్ని తాకి మరలా కిందకు దిగుతుంది. అయితే ప్రతిసారి ఒకేలా కాకుండా ఈ క్రిందకి దిగడం అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్తుంది. ఒక స్టాక్ మూమెంట్ కనుక ఈ విధంగా ఉంటే అది త్వరలోనే రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుందని అర్థం. సో ఈ ప్రైస్ దగ్గర షేర్ని కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత షేర్ ప్రైస్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈ విధంగానే ఫ్లాగ్స్, హెడ్ అండ్ షోల్డర్స్, ట్రిపుల్ టాప్స్ వంటి ప్యాటర్న్స్ కూడా ఒక షేర్ ప్రైస్ మూమెంట్ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చో తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఓకే వ్యూయర్స్, మనం ఈరోజు టెక్నికల్ అనాలిసిస్లో ముఖ్యమైనటువంటి ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టెక్నికల్ ఇండికేటర్స్, ప్రైస్ ప్యాటర్న్స్ వంటి వాటి గురించి నేర్చుకున్నాం. చాలామంది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వీటిని ఉపయోగించుకుని షేర్ ప్రైస్ ఫ్యూచర్లో ఎలా మూవ్ అవ్వచ్చు అనేదాన్ని ఊహిస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ 100% కరెక్ట్ అవుతాయని గ్యారంటీ ఏమీ లేదు. సో ఎప్పటికప్పుడు స్టాక్స్ని, ఆ కంపెనీకి సంబంధించిన న్యూస్ని గమనిస్తూ ఇన్వెస్ట్ చేయాలి.
ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది సముద్రంలో నీటి బుట్టంత. ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీటన్నిటి గురించి తర్వాత వీడియోలో వివరంగా నేర్చుకుందాం. మరి తర్వాత అప్లోడ్ చేసే వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.